मुख्यमंत्री केसीआर उद्योग प्रकटनकु पवित्रता लेदनी भाजपा सीनियर नेता नल्लू इंद्रसेनारेड्डी विमर्शिंचारु। उद्योगाल कल्पनपै गतंलो मंत्री केटीआर पच्ची अबद्धालु मात्लाडारन्नारु। 33 జిల్లాలో కాకుండా పాత 10 జిల్లాలో మాత్రమే స్టడీ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు। నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ఆయన తెరాస ట్రాప్ లో పడొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు। కేబినెట్ ఆమోదం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు। ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ తయారు చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు। కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన భాజపా పోరాటం చేస్తుందన్నారు। అసెంబ్లీలో ప్రకటన చేశారు 2 నెలల్లో 80,000 ఉద్యోగాలను 6 అక్టోబర్ 2021 2021 అక్టోబర్ కెళ్ళి ఈ రోజు మార్చి 22 అంటే 5 నెలలు పూర్తైనే ఈ రోజు నిరుద్యోగ యువకుల్ని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావని నేను అడుగుతున్నాను। ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వటం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోయటం అలవాటు। పే రివిజన్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ 491304 పోస్టులు శాంక్షన్డ్ పోస్ట్ దాంట్లో 3178 వర్కింగ్ లో ఉన్నారు। మిగిలినటువంటి 191,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళ యొక్క రిపోర్ట్ లో ఉన్నారు। మన్న మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు 91,000 అని అన్నారు। మరి లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నాను।